నైన్ ఆల్రెడీ టీజర్ చూసాము, ఒక పాట చూసాము. ఫర్ దట్ అండ్ ఇలాంటి ఎన్నో జానర్స్ మీరు టచ్ చేసి అందరి ఆడియన్స్ ని అలరించాలని కోరుకుంటున్నాము. బికాజ్ ఈ సినిమాలో యాజ్ వీ కెన్ సీ ఒక లవ్ స్టోరీ అనే డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు టు జాయిన్ అస్ ఆన్ స్టేజ్. చూసిన ప్రతి ఒక్కరి నుంచి ఫస్ట్ వస్తున్న మాట మ్యూజిక్ బాగుంది అని. సో అంత అద్భుతమైన సినిమాటోగ్రాఫర్ రామ్ రెడ్డి గారిని వేదిక పైకి, ఆదిత్య మీనన్ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్, అండ్ కౌముది ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్. మదర్ రోల్లో కనిపించబోతున్న హేమ గారు కెన్ వి ఫైట్ మాస్ ఈ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే లెట్ మీ కమర్షియల్ హీరోయిన్ లుక్ సినిమాలో అయితే ఖచ్చితంగా లేదు, ఐ థింక్ దట్ కనెక్ట్స్ సో మెనీ పీపుల్. ఓకే, స్పెషల్ గెస్ట్లని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రంగా వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ఒక ఓకే సార్, ముందుగా ఆదిత్య మీన. నమస్తే అండి, మా మీడియా వాళ్ళందరికీ నమస్తే. స్పెషల్ నమస్తే టు మై గురుగారు బోయపాటి గారు, నన్ను ఫస్ట్గా ఒక తెలుగు సినిమా ఇచ్చి నాకు ఇక్కడ తీసుకువచ్చిన నా డైరెక్టరు. నమస్తే సార్ అల్లు అరవింద్ గారు. అర్జున్ మా డైరెక్టర్ వచ్చి నాకు, నేను ఫస్ట్ సింహా సినిమా చేసినప్పటి నుంచి నాకు తెలుసు ఆయన ఎంత టాలెంటెడ్ అని అప్పటి నుంచే తెలుసు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం కలిసి ఒక సినిమా చేసాం, మంచి కథాపాత్రం ఇచ్చారు. ఐ లవ్డ్, నేను చేసిన కథాపాత్రం అంత బాగుంది, నాకు చాలా నచ్చింది, మీ అందరికి కూడా నచ్చుతుందని ఒక ఫీలింగ్ ఉంది. పవర్ఫుల్ క్యారెక్టరు. అది కాకుండా మా హీరో గురించి చెప్పాలంటే, కార్తికేయ ఇప్పుడు ఒక కొత్త రేంజ్లు మీరు అందరూ చూడబోతున్నారు. ఒక యాక్షన్ హీరోగా డిఫరెంట్ ఒక స్టైల్గా ఒక ఇమోషన్ అన్ని కలిపి ఈజ్ డన్ అన్ ఆసమ్ జాబ్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్స్ ఆల్సో, ఇద్దరు ఉన్నారు ఇక్కడ, థ్యాంక్ యూ అనిల్ గారు, తిరుమల రెడ్డి గారు. అండ్ ఐ విష్ ఆ మూవీ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నిజంగానే సునామీలానే రాబోతున్నాను. ఎందుకంటే ప్రవీణ అనిల్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ప్రవీణనైతే నా సోల్మేట్ అంటాను, అంత ఇష్టం నాకు ఆ అమ్మాయి అంటే. కాకపోతే ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వలేదు, ఎవరెవరినో పెట్టుకుంది. సో ఫైనల్లీ నేను అంటే ఇవ్వకపోవడానికి కారణం నేను తిరుపతి వెళ్ళి గుండు చేయించుకోవడం వల్ల సో ఆ క్యారెక్టర్ కుదరదేమో అనుకుంది. ఎవరినైనా పెట్టుకోనండి, నాకు రాసి పెట్టున్నది నాకే వస్తుంది కదా. సో అటు తిరిగి ఇటు తిరిగి ఆ క్యారెక్టర్ నాకే వచ్చింది. డైరెక్టర్ గారు కూడా అందరూ తెలుగు వాళ్ళని, తెలుగు ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలని మనస్తత్వంతో ఈ క్యారెక్టర్కి తెలుగు వాళ్ళనే ట్రై చేశారు. ఫైనల్గా నాకు వచ్చింది ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. తెలుగు వాళ్ళని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, తెలుగు ఆర్టిస్ట్లకి క్యారెక్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అలాగే ఈ డైరెక్టర్ గారు మా డైరెక్టర్ గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేశారు చాలా సినిమాకి, బోయపాటి శ్రీను గారి దగ్గర. చాలా మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అండి, చాలా బాగా తీశారు సినిమా. మా క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. చాలా రోజుల తర్వాత ఒక మంచి మదర్ క్యారెక్టర్తో మీ ముందుకు వస్తున్నాం. ఇది మంచి ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా. ఆల్మోస్ట్ సీన్స్ అన్నీ నేను చూశాను, సాంగ్స్ విన్నాను, వర్క్ వీళ్ళందరితో చేశాను, చాలా ఎంజాయ్ చేశాను.
మంచి సినిమాలు ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులు మా సినిమాని ఆశీర్వదించి మాకు కాసుల కన వర్షాన్ని కురిపించాలని మనసుపూర్వక కోరుకుంటాను. అలాగే మా హీరో చాలా స్మార్ట్గా ఉన్నారు మా సినిమాలోని. మీరు మా హీరో నుంచి మన పక్కింటి అబ్బాయి, మన అబ్బాయి అనే ఫీల్ ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు. డెఫినెట్గా అబ్బాయిని ఆదరించండి. చాలా ఫ్యాషన్ అనమాట, సినిమాలోనే ఉండాలి, సినిమాలోనే చచ్చిపోలే అనే అంత తపన మా హీరోది. అలాగే మా హీరోయిన్ చాలా బ్యూటిఫుల్ హీరోయిన్. అక్క నాకు తమిళ్ రాదు కదా, తెలుగు రాదు కదా, తమిళ్లో మాట్లాడినా అంటే మా వాళ్ళకి అన్ని భాషలు అర్థమైపోతాయి, హీరోయిన్ మాట్లాడితే ఇంకా బాగా అర్థమవుతుంది, నో ప్రాబ్లం మాట్లాడమని చెప్పాను. అలాగే ప్రొడ్యూసర్ మా అనిల్ గారికి, పార్ట్నర్ ఆయనకి, ఇద్దరికి కూడా ఈ సినిమా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్, ఇంకా మంచి మంచి మూవీస్ తీసి మన తెలుగు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. ఐ విల్ బీ లైక్ దిస్, వెరీ ఇన్ఫార్మల్గా మాట్లాడతాను, నాకు ఫార్మల్గా మాట్లాడతాను రాదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అల్లు అరవింద్ గారు అండ్ బోయపాటి శ్రేణు గారు, ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ అంటే అందరికీ ప్రవీణ ఇస్ డెఫినెట్లీ సపోర్ట్ మా అందరికీ కూడా, బికాజ్ నా కెరియర్ స్టార్టింగ్ నుండి. అండ్ అనిల్ గారు, ప్రవీణ గారు అండ్ తిరుమల రెడ్డి గారు డెఫినెట్లీ ఈ ఫిలిం చేస్తున్నంతసేపు కూడా, యునో ఇట్స్ దేర్ ఫస్ట్ ప్రొడక్షన్, సో డెఫినెట్లీ సపోర్ట్ చేయడానికి చాలామంది ఉంటారు అని అనుకున్నాం. కాకపోతే మీరు ఈవెంట్కి రావడం డెఫినెట్గా, ఈ ట్రైలర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇది ఇంకా సపోర్ట్ ఇస్తుంది. అండ్ అర్జున్ గారు, ఆయన ఫస్ట్ ఫిలిం లాగా నాకు ఇక్కడ అనిపించలేదు, ఆయనకి చాలా కమాండ్ ఉంది వైల్ షూటింగ్, ఐ హ్యావ్ అబ్జర్వ్ దాట్. అండ్ కార్తికేయ అండ్ అనక, ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ all the young talent and I feel so good about it. And yeah, thank you. And Chetan Bharadwaj Garu, I love the first song which Hari Charan sang. I really loved. And yeah, and that's all. You tried theater trailer ki launch kochina Allu Arvind gariki and Boyapati gariki thanks andi, media mitrulu thanks andi. Hello andi. ముందుగా అల్లు అరవింద్ గారికి, బోయపాటి శ్రీను గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అండి. RX100 పిల్లారా సాంగ్ ఇవన్నీ చాలా వైబ్ ఒకటి క్రియేట్ చేశాయండి, నాలో ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా చాలా రావడానికి హెల్ప్ చేశాయి. సో ఆ తర్వాత ఈవెంట్కి, ఇది దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్, దాని తర్వాత వచ్చిన ఈవెంట్స్లో సో ఐమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై హ్యాపీనెస్ అండ్ అదే ఇంట్రెస్ట్తో, అదే వైబ్తో ఆ గుణా సాంగ్స్ కూడా మొత్తం అంతా చేసామండి. చాలా హార్డ్ వర్క్తో నాకు చాలా ఎంకరేజ్ చేశారు, లైక్ అనిల్ గారు కానీ, తిరుమల రెడ్డి గారు కానీ. కొత్త ప్రొడక్షన్ అయినా కూడా ఒక మూవీ అయింది ఇంకొక మూవీ చేస్తున్నాను అంటే జనరల్గా చాలామంది కొంచెం భయపడే స్కోప్ ఉంటుంది. సో అలా కాకుండా నాకు మొదటి నుండి చివరి వరకు ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఇలా చూని ఉంటుంది, దీనికి ఇంత లైవ్ పర్స్పెక్టివ్ ఇలా ఉండాలి ఇలా అన్నా కూడా చాలా ఎంకరేజ్ చేశారు. సో ఐమ్ వెరీ హ్యాపీ ఈ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, ఈ ఆపర్చునిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అర్జున్ గారికి అండ్ అఫ్కోర్స్ కార్తికేయ అండ్ ఇలా రామ్, నేను ఆల్రెడీ వర్క్ చేశాను. వెరీ హ్యాపీ అండి, ఇలా ఒక ఫ్యామిలీ లాగా జరిగింది అంతా మూమెంట్, అంతా ఒక ఫ్యామిలీలో ఉండే ఒక ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో సో అదే వైబ్తో మేము ప్రాజెక్ట్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నాం. సాంగ్స్ కానీ మూవీ కానీ డెఫినెట్లీ ఆల్రెడీ ఒక 2 సాంగ్స్ లాంచ్ కూడా అయ్యాయి. సో మీ అందరు రెస్పాన్స్ చూసి చాలా పాజిటివ్ వైబ్ ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ సో ఆనర్డ్ టు బీ హియర్ షేరింగ్ స్టేజ్ విత్ సమ్ ఆఫ్ ది లెజెండ్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ, శ్రీను సార్ అండ్ అల్లు సార్. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఇఫ్ ఐఎమ్ హియర్ టుడే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అర్జున్ సార్. So thank you so much Arjun sir for, you know, believing that I can play Geeta. Thanks to Praveena ma'am, Anil sir and Tirumal sir for providing me with everything and making me feel so comfortable. And Karthik for being an amazing co-star and being a solid support throughout the movie. Hema ma'am, Kamudi, thanks for all the support. Ram sir for showing me so beautifully on the screen.
So that's it. And about the movie, I think Arjun sir and Karthik will speak more. I can only say that it'll be a fabulous movie because it's based on a authentic script, and I strongly believe that there is magic in Arjun sir's making. So thank you so much. Good morning, Ande. మన ట్రైలర్లో చెప్పినట్టుగా మన అనుకునే వాళ్ళు అందరూ బాగుండాలనుకునే మొట్టమొదటి వ్యక్తి అల్లు అరవింద్ గారు. మాకు చాలా ఆత్మీయులు. అలాగే బోయపాటి గారు ఎప్పుడు అంటే మన సినిమా స్టోరీ దగ్గర నుంచి మా వెల్ విషర్గా మా వెన్ను దన్నుగా నిలిచారు. అలాగే ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సో అర్జున్ గురించి ఒక్క మాట చెప్తానండి. మా డైరెక్టర్ అర్జున్ గురించి మాకు ఏదైతే స్టోరీ నరేట్ చేశాడో యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్ మీద అయితే మాకు చూపెట్టాడండి. సో ఈజ్ వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ ఇంకొక వ్యక్తి గురించి కూడా ఈ సందర్భంగా ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ స్పెషల్. ఆర్క్స్ 100లో కార్తికేయన్ చూసినప్పుడు ఐ థాట్ ఓకే, ఇది ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్, సక్సెస్ అయింది అనుకున్నాను. బట్ ది కైండ్ ఆఫ్ ప్యాషన్ హీ హ్యాస్ టువర్డ్స్ యాక్టింగ్, ది డెడికేషన్, ది కమిట్మెంట్ లెవెల్ ఈజ్ జస్ట్ ఆసమ్. అంటే ఈ సినిమాలో 2-3 సార్లు నేను షూటింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఐ కుడ్ సీ హిజ్ కమిట్మెంట్ లెవెల్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కార్తికేయ్. సో అనగా భాష తెలీదు, వచ్చింది ఫస్ట్ ప్రాజెక్టు, మేము కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నాము. బట్ షీఈ్ ఆల్సో జెల్డ్ ఇన్ టు ద టీమ్ వెరీ వెల్. So I think she has given her best. So meerandaru my first project aina guna 369 ni baaga promote chesi success cheyalani korukuntu selu teeskuntunnanu. Andariki namaskaram. Guna 369 first time movie field lo enter ayyam. Ippudaka tv lo shows cheyatam, events cheyatam, Tirumala Bayya kuda సీసీఎల్ కానీ సైమా కానీ ఇవే కానీ సినిమా రంగంలోకి అడుగు పెట్టడం ఇద్దరం కలిసి ఎప్పటి నుంచి ఒక 3-4 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాము. ఏదైనా ఒక చిన్న సినిమా చేద్దాం, చిన్న సినిమా చేద్దాం. అలా గుణా 369ని స్టార్ట్ చేసాం. చిన్న సినిమా అలా పెద్ద సినిమా అయింది. డెఫినెట్గా ఓ పెద్ద సినిమా రేంజ్లోనే సినిమా మీ ముందుకి త్వరలో రాబోతుంది. తిరుమల గారు చెప్పినట్లు డైరెక్టర్ ఏదైతే స్టోరీ చెప్పాడో అది యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ మీద చూసాం మేము. వీఆర్ వెరీ హ్యాపీ. అందరినీ అలరేస్తుంది, అన్ని జోనర్స్ని అలరేస్తుంది. డెఫినెట్గా సెకండ్ హాఫ్లో ఒక అద్భుతమైన ఎమోషన్తో థియేటర్లోంచి ఆడియన్స్ బయటకు వస్తారని నేను భావిస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు రాక్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు, బ్లస్ చేయడానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక చాలా హ్యాపీ, ఎందుకంటే సరైనవుడు సినిమాకి నేను అసోసియేట్గా వర్క్ చేశాను. అరవింద్ గారు ప్రొడ్యూసరు, డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడే. సో థ్యాంక్ యూ సార్, అరవింద్ సార్ చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే ఇంకా మా డైరెక్టర్ బోయపాటి గారి గురించి నేను పెద్దగా ఏం చెప్పుకోలేనండి, ఎందుకంటే ఆయన గురువు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉంటుంది నాకు ఇంపార్టెన్స్. సో ఆయన గురించి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ అట్లా ఏం చెప్పుకోలేను. ఆయన కూడా థ్యాంక్ యూ సార్ అట్లని. సో ఇకపోతే ప్రొడ్యూసర్స్ అండి, ఫస్ట్ నేను కథ చెప్పినప్పుడు అంటే హీరోకి చెప్పడం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ నన్ను నమ్మింది మాత్రం ప్రవీణ అండి. ప్రవీణ గారు నాకు హెల్ప్ చేసి కథనం కానీ చాలా బాగుంటుంది, ఇది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి, తర్వాత అనిల్ గారు, తిరుమల రెడ్డి గారు అందరూ వింటాం, వాళ్ళకు కూడా నచ్చడం, తర్వాత ఈ ప్రాజెక్ట్ అలా స్టార్ట్ అయిందండి. సో ఇంకా నేను చెప్పుకోవాల్సిందంటే ఇంకా యాక్టర్స్ గురించి వస్తే అనగా నైస్ యాక్టర్ అండ్ ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఇకపోతే నరేష్ గారు, హేమ గారు, కౌముది, తర్వాత ఆదిత్య మీనన్, లవ్ యూ డార్లింగ్, మీరు అసలు వచ్చి చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. అలాగే ఆర్టిస్టులు అందరూ, పెద్దోళ్ళు ఉన్నా కూడా అందరూ నాకు ఏదో కొత్త డైరెక్టర్ అట్లా అని కాకుండా అందరూ సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. అలాగే
ఇకపోతే టెక్నీషియన్స్ దగ్గరకు వచ్చేటికి మెయిన్గా ఫైట్ మాస్టర్ రామకృష్ణ వచ్చు చాలా బాగా చేశాడు. తర్వాత ఎడిటర్ తమ్మిరాజు గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఈ సినిమాకి ఆయన ఎడిటర్గా చేస్తున్నారు. తర్వాత రామ్ చాలా థ్యాంక్స్ రామ్, బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య భరద్వాజ్ అండి, ఇంకా ఆయన గురించి చెప్పేది ఆల్రెడీ రెండు సాంగ్స్ వచ్చినాయి, చాలా పెద్ద హిట్ అంటున్నారు, చాలా బాగున్నాయి అంటున్నారు, సో సాంగ్స్ ప్రూవ్ చేసేస్తున్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ చేదు, థ్యాంక్ యూ. సో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఎంటైర్గా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంకా మిగిలింది ఎవరంటే కార్తికేయ అండి, లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వితౌట్ యూ అసలు ఇతను లేకుండా నేను సినిమా ఎట్లా చేయలేను. యాక్చువల్గా ఈ సినిమా గురించి ఒక్క 2 మినిట్స్ చెప్పుకోవాలంటే అండి, రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చేసిన సినిమా. అంటే మీకు సినిమా చూస్తున్నంతసేపు ఏదో మనం ఏదో సినిమా చూస్తున్నాము లేకపోతే ఇట్లా ఉంటుంది కమర్షియల్గా అది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేక మనల్ని మనం చూసుకుంటున్నట్టు ఉంటుంది. గుణ క్యారెక్టర్ 100% ఎక్స్పీరియన్స్ చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. అంటే ఆ ఎమోషన్స్ లెవెల్స్ కానీ, కొత్త సినిమా అంటే మనం తెలుగు ఇండస్ట్రీ కొత్త సినిమా చేయాలి, ఒక ఎమోషన్ ట్రావెల్ సినిమాలు ఎందుకు చేయరు ఇట్లా ఇట్లా అనుకునే వాళ్ళందరికీ ఈ సినిమా గ్యారంటీగా ఆన్సర్ ఇస్తుంది, డెఫినెట్గా బాగుంటుంది. అలాగే ఫైనల్గా ఫస్ట్ చెప్పాను లాస్ట్ చెప్పాను, ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన మీడియా మిత్రులు మీరే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి మా మూవీని ప్రమోట్ చేస్తున్నందుకు. అండ్ అల్లు అరవింద్ గారు, బోయపాటి శ్రీను గారు, మీకు థ్యాంక్స్ చిన్న మాట సార్, మీ ప్రజెన్స్ ఉండడం వల్ల ఒక పెద్ద ధైర్యం వచ్చింది. మీ ఇద్దరు కాంబినేషన్లో ముందు సరైనడు వచ్చింది, పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, ఇది అంతకు మించి అవుతుంది సార్. అంటే ఎవరికి ఏదో పంచి బాగుంటుంది అని అన్న ఏమనుకోకండి. అంటే ఈ నిజంగా ఈ సినిమాని నేను పెద్ద హిట్ సూపర్ హిట్ అలాంటి పదాలు దీనికి వాడను, ఎందుకంటే ఇది నాకు హార్ట్కి చాలా చాలా క్లోజ్ అయిన మూవీ. క్యారెక్టర్ పోర్ట్రే అంటే ఈ ఒక్క కథను నేను విన్న 30 మినిట్స్లో ఇమ్మీడియట్గా టేబుల్ మీద నాకు మల్లి గారు బ్యాక్గ్రౌండ్, అర్జున్ గారు బ్యాక్గ్రౌండ్ తెలీదు, ఆయన ఎవరు అంటే జనరల్గా బోయపాటి గారు గారు చేశారు అనే విషయం తప్ప నాకు ఇంకేం తెలీదు. కథ కూడా పూర్తిగా 2.5 అవర్స్ నాకు నరేట్ చేయలేదు. విన్న 30 మినిట్స్ అయిపోగానే ఆన్ టేబుల్ నేను సినిమా డెఫినెట్గా చేస్తున్నాను, ఇమ్మీడియట్గా మా బాబాయ్ని పిలిచి చెప్పేసి ఈ సినిమా నేను చేస్తున్నాను, నువ్వు ఇంకేం ఆలోచించొద్దని. నేను ఇంత ఇంపల్సివ్గా డెసిషన్ ఎప్పుడు తీసుకోలేదు. అది ఎందుకు మీకు సినిమా చూస్తే మీకే అర్థమవుద్ది. అదేదో మనం ఒకటి కొడితే తిరిగి కొడతాం రిఫ్లెక్స్ యాక్షన్తో, అలాంటి రిఫ్లెక్స్ యాక్షన్తో ఈ సినిమా ఒప్పుకున్నాం. ఇంత ఎమోషన్, ఇంత రానెస్, ఇంత రియల్ ఎమోషన్ అన్నీ కూడా కాదు, రియలిజం. మన మధ్యలో ఇప్పుడు మీరు ఫైట్స్ చూసుంటారు, యాక్షన్ కనిపించింది, బట్ కనిపించిన ఏ యాక్షన్ కూడా నేను ఏదో యాక్షన్ హీరోని కాబట్టో లేక యాక్షన్ హీరో అవుదాం అనుకుంటున్నా కాబట్టో, లేకపోతే నేను నాకు ఫిజికల్గా నేను 6-pack ఉంది, స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఉండవు ఆ ఫైట్స్. ఆ సిచ్యువేషన్లో ఆ హీరో ప్లేస్లో మనందరిలో ఎవరున్నా అదే పని చేస్తారు. ఈ సిచ్యువేషన్లో ఎక్కడ హీరో హీరోలా ఉండడు, హీరోయిన్ హీరోయిన్లా ఉండదు. మనం మన ఇంటి పక్కన మన ఇంట్లో ఉండే ప్రతి క్యారెక్టరు ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు అన్నట్టే ఉంటుంది. సో ఇంత రానెస్ట్, ఇంత రియలిజంతో స్క్రిప్ట్స్ ఎస్పెషల్లీ తెలుగులో అయితే చాలా చాలా తక్కువ. ఎంతసేపు తమిళ్లో ఉంటాయి, మలయాళంలో ఉంటాయి, మనకు చేయరు, మనం ఓన్లీ కమర్షియల్ సినిమాలు చేస్తాం అంటుంటారు. అందరికీ చాలా గట్టిగా ఆన్సర్ ఇస్తుంది మా సినిమా. అండ్ ముఖ్యంగా గుణ క్యారెక్టరు, ఇది నాకు అంటే జనరల్లీ ఒక పెద్ద కల్ట్ క్యారెక్టర్ ఒకటి పోర్ట్రే చేశాక అంటే RX100 బ్లాక్ బస్టర్ అవన్నీ పక్కన పెడితే అది ఒక కల్ట్ మూవీ. అలాంటి కల్ట్ క్యారెక్టర్ ఒకటి పోర్ట్రే చేశాక దాని నుంచి బ్రేక్ అయ్యి ఇంకో క్యారెక్టర్కి అలాంటి ఇమేజ్ అలాంటి రెస్పెక్ట్ రావడం, అలాంటి ఇమేజ్ రావడం చాలా కష్టం. బట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఇది
సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా చెప్పట్లేదు, నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఇప్పటికీ నా పేరు చాలామందికి తెలీదు కార్తికేయ అని, RX100 హీరో అని మాత్రమే తెలుసు. సో నన్ను RX100 హీరో, RX100 హీరో అని అంటారు. ఈ సినిమా తర్వాత హీరో అని కూడా కాదు, గుణ అని పిలుస్తారు. అలాంటి పాత్ర నా చేత అంటే నిజం చెప్తున్నా, నేను ఎప్పుడు ఆబ్వియస్లీ ఎవరు చెప్పుకోరు నేను ఈ సినిమాలో బాగా చేశానండి, పక్క వాళ్ళు చెప్తుంటే థ్యాంక్ యూ అంటారు. కానీ నిజంగా నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేను యాక్ట్ చేసిన విధానము, డబ్బింగ్ చెప్పిన విధానము, నిజంగా నాకు నేను ఏం నేను బాగా చేస్తున్నాను, నాకు ఇంత సీన్ లేదు కదా అనిపించింది. అది మా డైరెక్టర్ అర్జున్ సార్ ఆయన చెప్పింది, చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయాను. చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది, నాకు ఇలా ఇంత యాక్టింగ్ లెవెల్స్ కానీ ఇంత ఇంటెన్సిటీ కానీ పోర్ట్రే చేసే ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ ఆయనే చేయాలేమో. చేస్తారు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు అంటే ఈ ఆడియో ఫంక్షన్లో అందరు ఒక్కొక్కరి గురించి మాట్లాడదాము, ఇప్పుడు సినిమా గురించి మాట్లాడదాం అనుకున్నా. సునామీ సో ఇది మా సినిమా ఈ గుణ జర్నీ, గీతా జర్నీ మీరు మిస్ చేసుకోవద్దు, ఒక మూవీ లవర్గా మిస్ చేసుకోవద్దు. మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్ ఫర్ మేకింగ్ మీ స్టాండ్ హియర్ అండ్ గివింగ్ మీ గుణ. August 2nd మా సినిమా రిలీజ్ అవుతుంది. August 2nd నుంచి థియేటర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనందరికీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అల్లు అరుణ్ సార్, బోయ భట్ గారు ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ, ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ ట్రైలర్ని, ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వచ్చిన, తీసుకువెళ్ళడానికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే అందరి శ్రేయోభిలాషి మా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి టెక్నీషియన్ అండ్ ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముందుగా ఇప్పుడు మొత్తం మాట్లాడేశారని చెప్పాల్సిందంతా అర్జున్ గురించి చెప్పేశారు, సినిమా గురించి చెప్పేశారు, అసలు ఏది మిగిల్చుకొని చెప్పారు. అర్జున్ గురించి చెప్పాలి పుణ్యక, ఈ ట్రైలర్ గురించి చెప్పాలి. నా ఫస్ట్ ఫిల్మ్ భద్ర, దిల్రాజు గారు ప్రొడ్యూసర్ అండి, 2005. అలాగే నా రెండో సినిమా తులసి, సురేష్ ప్రొడక్షన్స్, స్వర్గీయ డి రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అండి, అండ్ సురేష్ బాబు గారు ఇద్దరు కలిసి చేశారండి ప్రైవేట్ లిమిటెడ్. ఆ సినిమాకి అంటే 2007 రిలీజ్, 2006 చేశామండి. 7 ఆ సినిమాకి పనిచేసిన వ్యక్తే ఈ అర్జున్ జంజాల. యాక్చువల్లీ మల్లికార్జున్ మళ్ళీ తీసేసి సాఫ్ట్గా ఉందని అర్జున్ జంజాల అని పెట్టుకున్నాడు ఏమండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2019 వరకు అంటే 12 to 13 years journey. ఇంత జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ దగ్గరే పనిచేయటము అని అంటే, అతనిలో ఏ క్వాలిటీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఎంకరేజ్ చేయలేమండి, మా లైఫ్ తీసుకెళ్ళి తగట పెట్టలేము. సో తనలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంది అంటే, ఏదైనా ఒక పని అప్పచెప్పి ఇది నీ బాధ్యత జాగ్రత్తగా చేసిరమ్మంటే అది అయిపోయే వరకు బాధ్యతగా భుజాల మీద తీసుకొని పనిచేస్తాడు. ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు, నేను చెప్పినప్పుడే అంత బాధ్యతగా చేసిన వాడు, ఇప్పుడు తనకే సినిమా వస్తే ఇంకెంత బాధ్యతగా చేసి ఉంటాడో ఈ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఆ వెయిట్ కానీ, ఆ రిచ్నెస్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి తీసుకున్న పర్ఫార్మెన్స్ కానీ అంతా కూడా రియల్లీ ఎక్స్ట్రాడినరీ ఉందండి. తప్పకుండా ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అలాగే ఫీల్ అవుతాడు, చాలా బాగా చేసావమ్మా. అలాగే మామూలుగా సినిమా
ప్రొడ్యూసర్స్ రావడం వేరండి, దొరకడం వేరండి. కానీ స్నేహితులు ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్స్గా రావడం అనేది మాత్రం అర్జున్కి దక్కిన ఒక మంచి అవకాశం. అనిల్ అండ్ ప్రవీణ కడియాల, అలాగే మా శ్రేయభిలాషి తిరుమల రెడ్డి గారు, వీళ్ళు ఎప్పటి నుంచో ఒక చిన్న సినిమా చేయాలి, చిన్న సినిమా చేయాలి అనుకోలేదండి, ఒక మంచి సినిమా చేయాలి, ఒక మంచి సినిమా చేయాలని నన్ను కూడా అడిగారు. బట్ టైం లేదు. సో ఆ టైంలో ఈ కథ విని, ఈ కథ ఒకసారి వినండి, ఏదో కొత్తగా ఉంది అని చెప్పి నేను వాళ్ళకు పంపిస్తే, వాళ్ళు కథ విని ఇది చాలా బాగుంది, ఈ సినిమా మేము చేస్తాము అని ముందుకొచ్చి ఫ్రెండ్లీగా తనకేం కావాలో లిబర్టీ ఇచ్చి ముందుకు నెట్టడం అనేది ఏ ఫస్ట్ డైరెక్టర్గా అయినా సరే అది ఒక ఆస్తి. ఆ ఆస్తిలో వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ప్రొడ్యూసర్స్ వాళ్ళందరినీ వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అలాగే ఈ ట్రైలర్లో కలర్స్ మెయిన్ కెమెరామెన్ రామరెడ్డి గారు, రామరెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు, ఇది దాని కారణం అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ ఆల్రెడీ వచ్చి మీకు చైతన్య భరద్వాజ్ మీకు వచ్చేసే సాంగ్స్ ప్లస్ ఇది ఇప్పుడు ఆర్ఆర్ కూడా చూశారండి, చాలా మంచిది. నేను సినిమా చూశాను, చాలా మంచి సినిమా. అసలు మీరు చూస్తారు, మీరు చూసి మీరే మాట్లాడతారు, నేను మాట్లాడటం కాదు. ఎందుకంటే వాడు నా అసిస్టెంట్ కాబట్టి, తను అర్జున్ అనే తను నా అసిస్టెంట్ కాబట్టి నేను మాట్లాడితే అది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక ఆర్ఎక్స్ 100 హీరో, ఆయన పేరు కన్నా అదే వస్తుంది. సో కార్తికేయ పేరు అయ్యి ఉందండి, కానీ ఇందాక తను అన్నాడని చెప్పి అది మాట చెప్తున్నాను. తనకి వచ్చి ఈ సినిమా ఒక మంచి ట్రైలరే కాదు, మంచి సినిమా కూడా అవుతుందనడానికి అతను ఈ డైరెక్టర్ని ఈ కథని ఓకే అనడంలోనే ఉందండి. ఎందుకంటే ఆర్ఎక్స్ 100లో ఒక మంచి అంటే ఒక కల్ట్ అది ఇది అని చెప్పారు కదండి, ఒక కొత్తతనం ఉంది. అలాగే ఈ కథ కూడా విని తను చాలా కొత్తగా ఫీల్ అయ్యాడు కాబట్టి కన్ఫర్మ్ కంపల్సరీ ఈ సినిమాలో ఆ కొత్తతనం కనిపిస్తూ ఉంటుంది. అందులో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక గ్లామర్ హీరోయిన్, గ్లామర్ కాదండి నిజంగానే అమ్మాయి, నెక్స్ట్ డోర్ గర్ల్లా ఉంటుంది అనగా వీళ్ళ గురించి. ఇకంటే ఆ అమ్మాయిని మామూలుగా మీరు ఇలా చూసే కన్నా స్క్రీన్ మీద చూస్తే చాలా అమ్మాయి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, ఆ అమ్మాయిది ఫోటోజెనిక్ ఫేస్. అలాగే ఇందులో చేసిన ప్రతి టెక్నీషియన్ ఫైట్ మాస్టర్ రామకృష్ణ నాకు దగ్గర దాకా ఒక 10 సంవత్సరాల నుంచి నా దగ్గరే చేస్తూ ఉన్నాడు. నా సినిమాలన్నీ అసిస్టెంట్గా రామలక్ష్మణ్కు తనే చేసేవాడు. సో అతను అంత ఇదిగా చేశాడో మీరు అంతా చూశారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు జవహర్ను మర్చిపోతుంటే మర్చిపోయి ఉంటే సారీ, ఈ ట్రైలర్ చూసిన తర్వాత తప్పకుండా ఈ ట్రైలర్ ప్రతి ఒక్కళ్ళని చేరుతుంది, చేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ గోపకృష్ణ అందరికీ నమస్కారం అండి. గుణ 369 నాకు ట్రైలర్ చూడగానే, అంటే మామూలుగా మన బోయపాటి గారి ట్రైలర్ ఉంటుంది కదా ఏగానే దద్ద దద్ద దద్దడని, అట్లాగా ఒక బోయపాటి గారి ట్రైలర్ చూసినట్టుగా ఉంది. ఈ డైరెక్టర్ జంజాల్ గారు మాకు బాగా సుపరిచితులు. నా సినిమాకి సరైన వాడికి ఆయన డైరెక్టర్ వెనకాల వెన్నుదన్నుగా ఉండి అన్ని కార్యక్రమాలు ఆయన కరెక్ట్గా జరిగేటట్టు చాలా ఆర్గనైజ్డ్గా చూసేవారు. సో అటువంటి క్యాపబుల్ పర్సన్స్ ఈ సినిమాని తీశారు. ఈ ఇద్దరు నిర్మాతలు, వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఏం కొత్త కాదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు, సినిమా తీయడం కొత్త ఏమో కానీ వీళ్ళిద్దరిలో నాకు యాక్చువల్గా ఈ ఫంక్షన్కి రావడానికి ముఖ్య కారకుడు తిరుమల రెడ్డి. అనిల్ గారు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నేను ఇంకొక కారణం, ఆర్పి క్యాన్ యూ కమ్ హియర్, ఒక 20 ఏళ్ళుగా మా ప్రయాణం ఉంది ఆర్పికి. ఆర్పికి సినిమాకి సంబంధంగా వండుకుంటారేమో, ఇది ఫస్ట్ జనరేషను, తిరుమల్ సెకండ్ జనరేషన్. థ్యాంక్ యూ సార్. నేను రెగ్యులర్గా కలిసే స్నేహితులు ఇద్దరు ఉన్నారు నాకు, తిరుమల్లును సీనురా. తిరుమలు శ్రీను నేను మంచి స్నేహితులు. సో ఇట్లా వచ్చి ఒక మంచి కథ నచ్చింది ఫలానా డైరెక్టరు అని చెప్పినప్పుడు తప్పకుండా రండి. నేను ఇదివరకు నుంచి తిరుమలకి నీకు
ప్రొడ్యూసర్ అవ్వడానికి అన్ని లక్షణాలు ఉన్నాయి, నువ్వు రమ్మని ఇదివరకు నుంచి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. అతను ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అతనికి డీల్ చేయడం తెలుసు, అందుకని అతను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడిని. దీనికి ఈ ఫంక్షన్కి శిష్యుడు కోసం వచ్చిన బోయపాటి గారికి ప్రత్యేకంగా అభినందనలు అందరూ తెలియజేశారు. నేను ఇక్కడ చేయాల్సింది అంటే, నాకు సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చిన బోయపాటి గారు, మేము మళ్ళీ ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నాం తీయాలని. సో ఈ పిక్చర్లో మొట్టమొదటిగా డైరెక్టర్ తర్వాత చెప్పుకోవాల్సింది హీరో, అంటే ముందు హీరోల గురించి చెప్పే హీరో ఫ్యామిలీ కదా కొంచెం. ఏంటి నువ్వు బోయపాటి? వెల్కమ్ టు గీతాక్ష్. సో మొదటి పిక్చర్లోనే తన మెటల్ ప్రూవ్ చేసిన కార్తికేయ డెఫినెట్గా తన వంతు 100% డెలివరీ చేయగలిగిన కసి ఉన్న ఒక మనిషి. అతను RX100లో చూసిన తర్వాత వైబ్రేషన్స్ తోటి ఈ ట్రైలర్ చూస్తే ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుంది అనేదానికి. దానికన్నా ముందు నీ పేరు మర్చిపోయానమ్మా, నీ పేరేంటి? మంజుష. ఇందాక మంజుష చెప్తుంటేనే ఇదేదో చాలా, అసలు ఈ సినిమా అర్జెంటుగా చూస్తే బాగుండు అన్న టైపులో చెప్పేసింది మంజుష. తన సినిమా చూసిందో లేదో కానీ. అట్లా ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన అమ్మాయి హీరోయిన్ అనగా చాలా న్యాచురల్గా ఉంది ఆ అమ్మాయి. సో నెక్స్ట్ డోర్ గర్ల్ లుక్ ఉంది ఆ అమ్మాయి దగ్గర. అట్లాగే పనిచేసిన మన సునామీకి అందరికీ నా అభినందనలు. పర్టికులర్గా కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేస్తున్నారు ఆయన. ఇందులో ఉన్నానంటే రెండు పాటలు బాగున్నాయి. లైక్ ఎవ్రీవన్ ఐ లైక్ టు అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ యు ఫర్ ది ఫోర్త్ కమింగ్ రిలీజ్. రిలీజ్ డేట్ ఎప్పుడు పెట్టమంటారు నన్ను అడిగితే, ఇప్పుడు ఒక పెద్ద సినిమా 15th నుంచి వెనక్కి వెళ్ళింది కదా, కొంచెం ఆలోచించుకుని మళ్ళీ ఒకసారి చెప్పండి డేట్ అని అన్నాను. అందుకని ప్రాబ్లీ కార్తికేయ తెలియకుండా ఏదో డేట్ చెప్పారు. డేట్ ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.